భారత్ వాయుసేనలో దక్షిణాదికి చెందిన మొదటి మహిళా యుద్ధ విమాన పైలట్ మేఘనా షాన్బో. వాయుసేనలో ఆరో మహిళా ఫైటర్ పైలట్గా ఎంపికయ్యారు. ఈమె కర్ణాటకలోని చిక్మగళూరికి చెందినది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికయ్యారు. మొదటి ఫైటర్ పైలట్ ఆవని చతుర్వేది సాత్నా డిస్ట్రిక్ట్ నుంచి మధ్యప్రదేశ్కు చెందినది. బంగ్లాదేశ్తో ఉన్న సముద్ర సరిహద్దుల్లో ఉన్న ఏ డెల్టా వైపు కొట్టుకుపోకుండా సరుకు రవాణా నౌకను ఆపారు సుందర్బన్. MV SSL కోల్కతా అనే ఈ నౌక ఈ నెల 14వ తేదీన బంగాళాఖాతంలో అగ్నికీలల్లో చిక్కుకుంది. ఈ నౌక బంగ్లాదేశ్తో ఉన్న అంతర్జాతీయ సముద్ర సరిహద్దు వైపు కొట్టుకుపోకుండా భారత నౌకాదళం నిలువరించింది. ఏ దేశ విద్యార్థి వీసా సడలింపులో భారత్కు దక్కని చోటు UK. తక్కువ ముప్పు ఉన్నవిగా పేర్కొంటూ చైనా, బెహ్రైన్, సెర్బియా వంటి 25 దేశాలను ఈ జాబితాలో చేర్చి భారత్ను మాత్రం పేర్కొనలేదు. విద్య, ఆర్థిక స్థాయి, ఆంగ్ల భాషా నైపుణ్యం వంటి విషయాల్లో ఈ దేశాల వారికి తక్కువ తనిఖీలు ఉంటాయి. భారత్కు ఆ జాబితాలో చోటు కల్పించకపోవడం వల్ల ముమ్మర తనిఖీలు, పత్రాల సమర్పణ వంటివి భారతీయ విద్యార్థులకు మాత్రం కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానాల చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2016 మే 20 నుంచి అక్రమార్జనను వెంటనే స్వాధీనం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం అమల్లోకి వచ్చింది. తొలిసారిగా సర్వే ఇన్స్పెక్టర్ గేదెల లక్ష్మీ గణేశ్వరరావు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది. దీని ప్రకారం ACPకి చిక్కిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతారు. కేసు నమోదు చేసిన 6 నెలల్లోగా అభియోగ పత్రం దాఖలు చేస్తారు. న్యాయమూర్తి అనుమతితో ఆస్తులు ప్రభుత్వ పరమవుతాయి. అప్పటి నుంచి ఆస్తులపై వచ్చే అద్దెలు కానీ, కౌలు కానీ, మరే ఇతర ఫలాలు కానీ ప్రభుత్వానికే చెందుతాయి. మొత్తం కేసును ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా 7లోగా పూర్తి చేయాలి. కేసులో దోషిగా తేలితే ఆస్తులన్నీ ప్రభుత్వ పరమవుతాయి. నిర్దోషిగా తేలితే ఆస్తులు ప్రభుత్వం వెనక్కి ఇచ్చేస్తుంది. టర్మ్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నిర్ణయించడానికి 2011 జనాభా లెక్కల్ని ప్రామాణికంగా తీసుకుంటుంది నీతి ఆయోగ్. మేధో మదన సంస్థ కెటో ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అడ్వాన్స్డ్ డిగ్రీ పట్టాదారులు EB2కు అమెరికాలో గ్రీన్ కార్డు కావాలంటే పట్టే కాలం 150 సంవత్సరాలు. హయ్యెస్ట్ స్కిల్డ్ కేటగిరీ, ఎక్స్ట్రా ఆర్డినరీ కేటగిరీ కింద వచ్చిన భారత కార్మికులు EB1 గ్రీన్ కార్డు కోసం ఎదురు చూడవలసిన సమయం గరిష్టంగా 6 ఏళ్ళు. బ్యాచిలర్ డిగ్రీ పట్టాతో ఇక్కడికి వచ్చిన కార్మికులు EB3 కేటగిరీ అయితే 17 ఏళ్ళు వేచి ఉండాలి. ఎన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకం పెంచింది? 30. అమెరికా నుంచి ఎగుమతయ్యే 30 ఉత్పత్తులపై సుంకం రాయితీలను రద్దు చేసేందుకు భారత్ నిర్ణయించింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై ఈ ఏడాది మార్చిలో అమెరికా సుంకాన్ని పెంచింది. అమెరికా సుంకం పెంపుతో తమ వాణిజ్యంపై ఎంత విలువ మేర ప్రభావం పడుతుందో అదే స్థాయిలోనూ తాము కూడా సుంకం పెంచినట్లు అంతర్జాతీయ వాణిజ్య స్థాయి WTOకి భారత్ లేఖ రాసింది. మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించిన 10 ఏళ్ల బాలిక ఎవరు? కామ్యా కార్తికేయన్. రష్యాలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్ను విశాఖ నగరానికి చెందిన 10 ఏళ్ల బాలిక కామ్యా కార్తికేయన్, ఆమె తల్లి లావణ్య, తండ్రి కార్తికేయన్ ఈ నెల 14న అధిరోహించారు. ఇది 18,510 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత
శిఖరానికి చేరుకుని రికార్డు సృష్టించారు. వరుసగా 4 ప్రపంచ కప్పుల్లో గోల్ కొట్టిన 4వ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో పోర్చుగల్. ఇంతకుముందు బ్రెజిల్ దిగ్గజం పీలే, జర్మనీ ఆటగాళ్ళు సీలర్, మిరస్లావో క్లోజ్ ఈ ఘనత సాధించారు. గత 3 ప్రపంచ కప్పుల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తంగా 3 గోల్స్ కొట్టిన రోనాల్డో ఈ ప్రపంచ కప్లో తొలి మ్యాచ్లోనే 3 గోల్స్ సాధించాడు. 2004 యూరోకప్తో మొదలుపెట్టి వరుసగా 8 మేజర్ టోర్నీలలో కనీసం 1 గోల్ కొట్టిన తొలి ఆటగాడిగా రోనాల్డో రికార్డు సృష్టించాడు. టెన్నిస్లో 1 ర్యాంకును చేజిక్కించున్నవారు రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్. మెర్సిడీస్ కప్ సెమీస్లో నిక్ కిర్గియోస్ను ఆస్ట్రేలియాను ఓడించి ఫెదరర్ ర్యాంకింగ్లో నాదలను వెనక్కు నెట్టాడు.